ఏ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అనే పదానికి ఉదాహరణ కావాలంటే మహేష్ బాబుని చూపిస్తే సరిపోతుంది అంటారు చాలా మంది. ఎంతో బిజీగా ఉన్న ఫ్యామిలీని మాత్రం మిస్ అవ్వడనే చెప్పాలి. కుటుంబానికి ఆయన కేటాయించే సమయం చాలా గొప్పగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఫ్యామిలీకి క్వాలిటీ టైం ను కేటాయిస్తాడు ఫ్రెండ్స్. వీలు కుదిరినప్పుడల్లా మహేష్ అండ్ ఫ్యామిలీ వరల్డ్ టూర్ వెళ్ళొస్తుంటారు. మహేష్ ను కుటుంబ సభ్యులు ఒక స్టార్ గా కాకుండా మహేష్ లాగానే చూస్తారు. అందుకే టాలీవుడ్ లోని అత్యంత అన్యోన్యమైన జంటగా మహేష్ నమ్రత నిలిచారు. ఈ రోజు వీరి వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా నమ్రత సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు ముద్దాడుతున్న ఫోటోను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ మూవీ కోసం ఏడాది కాలంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తవడమే ఆలస్యం. క్రిష్ దర్శకత్వంలో సినిమాను పవన్ చేస్తాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అయ్యప్పనం కోశ్యం రీమేక్ షూట్ లో జాయిన్ అయ్యాడు. అయితే క్రిష్ సినిమా కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమా కోసం చార్మినార్ సెట్ వేయబోతున్నారట. అప్పుడెప్పుడు మహేష్ బాబు సినిమా ఒక్కడు కోసం డైరెక్టర్ గుణశేఖర్ చార్మినార్ సెట్ వేపిస్తే అందరూ చాలా బాగుందని ఇండస్ట్రీ వర్గాలు మెచ్చుకుని సినిమాని ఓ రేంజ్ లో హిట్ చేశారు. అయితే ఇప్పుడు క్రిష్ కూడా చార్మినార్ సెట్ వేయబోతున్నారంట. అది కూడా 17వ శతాబ్దంలోని చార్మినార్ అంటున్నారు. సినిమాలోని కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. చిన్న చిన్న పనులు మినహా సినిమా దాదాపు పూర్తయింది. అన్ని సినిమాల డేట్స్ వచ్చేసినా కూడా రాధేశ్యామ్ రిలీజ్ డేట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. జూన్ లో సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతోంది చిత్ర యూనిట్. తాజాగా పూజ డబ్బింగ్ చెప్పే పనిలో ఉంది. ఈ విషయాన్ని పూజ ఎగ్జైటింగ్ గా అనౌన్స్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో క్రేజీ పిక్ ను పోస్ట్ చేసింది. రాధేశ్యామ్ టీజర్ కోసం స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్న చిత్రాన్ని అభిమానులతో పంచుకుంది పూజ. తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు కేవలం ఒకట్రెండు సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వాళ్లలో అనిత ఒకరు. టాలీవుడ్ సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో హిందీ సినిమాలలో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలు టీవీ సీరియల్స్లలో నటించి బాలీవుడ్ లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుంది. తాజాగా అనిత అబ్బాయికి జన్మనిచ్చింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరో గోపీచంద్ దర్శకుడు మారుతి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసింది. ఈ చిత్ర ప్రమోషన్స్ ను విభిన్నంగా ప్లాన్ చేసిన దర్శకుడు టైటిల్ ను కూడా క్రేజీగా ఫిక్స్ చేశాడు. ఈ సినిమాకు పక్కా కమర్షియల్ అనే పేరు పెట్టారు. రాశి ఖన్నాని హీరోయిన్ గా ఫిక్స్ చేశారంట. ఈ కథను మొదట రవితేజతో తీయాలని భావించినప్పటికీ ఆ తర్వాత గోపీచంద్ ను ఎంచుకున్నారట మేకర్స్. ఇప్పుడు హీరోయిన్ కూడా డిసైడ్ కావడంతో పక్కా కమర్షియల్ కు స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా నడుస్తుందట.